Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కన్నా టీడీపీలో చేరకముందే ఆ నియోజకవర్గంలో ట్విస్ట్. వైసీపీ వర్సెస్ టీడీపీ వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కీలక నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. కొన్ని చోట్ల అధికారికంగా ప్రకటన చేస్తూ ఉంటే మరికొన్ని నియోజకవర్గాలలో వేచి చూసే ధోరణితో ఉన్నాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేశారు. వైసీపీ కూడా ఇప్పటివరకు కొన్ని మినహా టీడీపీ సిట్టింగ్లు ఉన్న చోట అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది. టీడీపీ జనసేన పొత్తుపైన అధికారికంగా నిర్ణయం తరువాత అన్ని నియోజకవర్గాలపైన క్లారిటీ రానుంది. అదే క్రమంలో ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థి ఖరారయ్యారు. అయితే అక్కడ కొత్త పొలిటికల్ గేమ్ మొదలైంది. సీఎం జగన్ నిర్ణయం కీలకం కానుంది. వైసీపీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కొంతకాలంగా టీడీపీ జనసేనకు టార్గెట్ అయ్యారు. వచ్చే ఎన్నికలలో అంబటిని ఓడించాలనేది ఈ రెండు పార్టీల లక్ష్యం. జనసేనాని వర్సెస్ అంబటి రాంబాబు పలు సందర్భాలలో మాటల తోటాలు పేలాయి. పవన్ను అంబటి టార్గెట్ చేసే ఆరోపణలు గుప్పించారు. అంబటిపైన పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి తిరిగి మంత్రి అంబటి పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈసారి అక్కడి నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పోటీకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే క్రమంలో సత్తెనపల్లి సీటు కోసం టీడీపీ నుంచి పోటీ నెలకొని ఉంది. జనసేన నుంచి గుంటూరు జిల్లాలో కీలక బాధ్యతలు చూస్తున్న నేత ఆ సీటుపైన ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే అక్కడ గెలుపు ఖాయమనే లెక్కల్లో ఇరు పార్టీల నేతలు ఉన్నారు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సత్తెనపల్లి సీటు నుంచి టీడీపీ అభ్యర్థి ఖరారయ్యారు. జనసేనానితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న నేత కావడంతో ఆయనకే సీటు ఫైనల్ కానుందని సమాచారం.